ఆయన స్టైల్ బాక్స్ ఆఫీస్ మంత్రదండం అందుకే ఆయన క్రేజ్ ను క్యాష్ చేసుకున్నందుకు నిర్మాతలు ఎంత ఇవ్వడానికైనా రెడీ అవుతారు బిగ్ స్క్రీన్ పై ఆయన టికెట్లన్నీ అడ్వాన్స్ గానే బుక్ అయిపోతాయి అభిమానులకు ఆయనంటే అంత పిచ్చి ఇప్పుడు ఆయన జైలర్ సినిమా కోసం అభిమానులు అప్పుడే మొదలు పెట్టేశారు ఫస్ట్ డే సినిమా చూసేందుకు ఉద్యోగులు సెలవులు పెడితే కొన్ని చోట్ల కంపెనీలే సెలవులు ఇచ్చేంత చరిష్మా ఆయనది మామూలుగా బయట ఎంతో కూల్ గా కనిపించే రజనీకాంత్ జైలర్ ప్రేలి ఆగ్రహంతో ఊగిపోయారు ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే సూపర్ స్టార్ వచ్చేసింది జైలర్ రిలీజ్ కు కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో అన్ని చోట్ల పండుగ వాతావరణం కనిపిస్తుండగా రజనీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శత్రువుల మీద మాటల తూటాలు పేల్చారు వారం రోజుల క్రితం చెన్నైలో జరిగిన జైలర్ ఆడియో లాంచ్ ఈవెంట్ లో రజనీకాంత్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో రజనీకాంత్ తమిళంలో మాట్లాడారు మొరగని కుక్కలేదు విమర్శించని నోరు లేదు ఈ రెండు జరగని ఊరే లేదు మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి ఇదంతా తమిళంలో చెప్పిన రజనీకాంత్ ఆఖరిలో అర్థమైందా రాజా అని మాత్రం తెలుగులో చెప్పారు దీంతో ఈ మాటలు ఎవరిని గురించి అంటున్నారన్న డిస్కషన్ నడుస్తోంది అయితే రజనీ కామెంట్ సినీ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాల్లోనూ చర్చకు దారితీశాయి ఈ మధ్య ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ పాల్గొన్నారు ఈ టైంలో చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు జల్లు కురిపించారు రజనీకాంత్ అయితే రజనీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు కొందరు తప్పు పట్టడంతో పాటు ఆయనను నానా మాటలు అన్నారు అయితే ఇప్పుడు రజనీ చేసిన కామెంట్స్ వైసీపీ గురించే అన్న చర్చ నడుస్తుంది వైసీపీ నాయకులకు గట్టి కౌంటరే కాదు వాళ్లను కుక్కలతో పోల్చారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు టీడీపీ జనసేన మద్దతుదారులు ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు మొత్తానికి ఎప్పుడూ కూల్గా కనిపించే రజనీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి